ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు రజక సోదరులకు సోదరీమణులకు అండగా ఉంటుందని మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా చేరేలా కృషి చేస్తుందని అనపర్తి శాసనసభ్యులు సతి సూర్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో జరిగిన నియోజకవర్గ రజక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతి సూర్నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా మరి మిగతా పెద్దలకు దుర్గారావు గారికి అదే విధంగా ఈ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి రజక సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి రజకుల సమస్యల గురించి పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక విషయం చెప్పొచ్చు, ఈ రోజున ఎవరన్నా పరిశుభ్రంగా కనిపించాలంటే సరైన వస్త్రాలు ఉండాలి. ఆ సరైన వస్త్రాలు మనం కుట్టించుకున్న శుభ్రం చేసి నలుగురిలోనూ నీట్గా కనిపించున్నామంటే దానికి వెనకాల నుండి కృషి చేసే రజక సోదరులేని మీరు కష్టపడి చేసి ఆ మురుకు మల్లాల్ని వదిలించి మరి శుభ్రంగా ఇస్త్రీ చేసి మీరు ఇచ్చిన బట్టలతోటే మేము పైకి షోకుల్లో చేసుకుంటాం, షోక్గా కనిపించడానికి కూడా కారణం మీ కష్టమని చెప్పవచ్చు. అదేవిధంగా మరి కొన్ని కొన్ని మురుకు గుడ్లు ఉంటాయి, ఎవరు ముట్టుకోరు కూడాను. అటువంటిది మరి ఏ రకంగానూ అసహ్యం లేకుండా మరి సోదరిమణులు చేయడం, అదేవిధంగా నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అటువంటి పనుల వల్ల కూడా కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చి కొన్ని వ్యాధులు కూడా మరి ఈ సోదరులకి సోదరిమణులకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మురుకు బట్టలతోటి ఇవి కూడా. అయినా కూడా కుల వృత్తినే నమ్ముకుని ఎంతోమంది కొన్ని యుగాలుగా ఇది చేస్తూ ఉన్నా ఈ రోజున మరి యాంత్రీకరణ వల్ల రకరకాల కారణాల వల్ల వీళ్ళకు కూడా చాలామందికి మరి జీవనోపాధి లేక మరి కుటుంబాలు గడవక చాలామంది పట్టణాలకి వెళ్ళిపోయి వేరే వేరే వృత్తుల్లో కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం చాలామంది సిటీకి వెళ్ళిపోతున్నారు, ఏదో వాచ్మెన్ కింద ఏదో పని వేరే వృత్తుల్లో కూడా వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం అయ్యి కూడా. అయినా కూడా ఎక్కువ మంది పేదలు ఈ రజకుల్లో 190 మంది పైగా పేదలే ఎక్కువ. మరి గతంలో ప్రభుత్వాలు ఏదో కొంచెం కృషి చేసినా పూర్తిగా పేదవారికంటూ న్యాయం జరిగిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపూర్ణంగా పేదలందరికీ కూడా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి, అమ్మ ఒడి మరి సంవత్సరానికి 15,000 చదివించుకునే తల్లిదండ్రులకు ఎందుకు మరి ఎక్కువ మంది పేదలు ఈ రజకుల్లో 190 మంది పైగా పేదలే ఎక్కువ. మరి గతంలో ప్రభుత్వాలు ఏదో కొంచెం కృషి చేసినా పూర్తిగా పేదవారికంటూ న్యాయం జరిగిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపూర్ణంగా పేదలందరికీ కూడా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి, అమ్మ ఒడి మరి సంవత్సరానికి 15,000 చదివించుకునే తల్లిదండ్రులకు ఎందుకు మరి మీ కుటుంబాలు గడవక చాలామంది పిల్లలను చదువు మానిపించేసి మీ కుల వృత్తులు పెట్టేసేవారు చాలామంది. అటువంటిది అంటే మీ కుటుంబాలు కానీ గడిస్తే పిల్లల్ని ఆ వైపు మళ్ళించకుండా చదివించుకుంటారన్న ఉద్దేశంతో మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే పిల్లలను చదివించుకుంటారన్న ఉద్దేశంతో అమ్మ ఒడి అనే పథకం. అదేవిధంగా బీసీఎస్సీ మైనార్టీలకు సంబంధించి సోదరిమణులకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న అర్హులైన సోదరిమణులకు సంవత్సరానికి 18,750 రూపాయలు. అదేవిధంగా మరి డ్వాక్రా సోదరిమణులకైతే మరి రుణమాఫీ. ఈ పెన్షన్ కూడా గతంలో 65 సంవత్సరాలు ఉండి ఇప్పుడు 60 సంవత్సరాలకి. అంటే ఇది ఒక్క రజకులకు ఒకరికనే కాదు, పేదలు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు. అందులో ముఖ్యంగా మరి రజకుల్లాంటి అంటే బీసీల్లో రజకుల్లాంటి వెనుకబడిన
కులాలకు సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మరి గతంలో ఎప్పుడైనా వచ్చాయా? అదే విధంగా మరి మీ మండలంలో చూసుకోండి, అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. రెండు మూడు గ్రామాలు తప్ప మిగతా అన్నీ అంటే కొంచెం కోర్టు కేసుల వల్ల ఇవ్వలేకపోయాం, మిగతా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైనా అర్హత ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని రకాలుగా పేద ప్రజలకు మరి సహాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే అక్కడ వేరే హోదా కింద పిలవచ్చు వాళ్ళని. ఎవరైనా సరే ఒక నాయకుడు ఈ రకంగా పేద ప్రజలను ఆదుకున్న నాయకుడు ఎవరూ లేరు. అదేవిధంగా మరి మొన్న కరోనా కష్టకాలంలోనూ మరి ఉచితంగా రేషన్ అవనివ్వండి, మరి ఏ రకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నారో కూడా ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గం రజకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రజకుల సమస్యలపై ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ యొక్క సమస్యలు ఎటు పరిష్కరించుకోవాలో తెలియని ఉద్దేశంతో మా రజకుల జాతి ఉందని చెప్పేసి అని మేము గుర్తించి ఈ రజకులందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. వారి యొక్క సమస్యలు మా యొక్క రజక కార్పొరేషన్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చైర్మన్ గారిని అన్న ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు మీ దృష్టిలో పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. మీరు వచ్చి ఆ సమస్యలు స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు ఆ యొక్క సమస్యలన్నీ కూడా మీరు మీ పర్యవేక్షణలో ముందుకు సాగాలని చెప్పేసి అని సమస్యలన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి అని చైర్మన్ గారిని కోరడం జరిగింది. అనంతపురం జిల్లా నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీసుకుని మనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఏమంటనే స్పందిస్తూ మీ సమస్యలన్నీ కూడా నేను ఏదైతే ఉన్న పరిగణన తీసుకుని ఆ సమస్యలన్నీ కూడా నేను తొందరలోనే నేను దఫాల వారీగా ఆ యొక్క సమస్యలు నేను నెరవేరుస్తానని చెప్పేసి అని ఆయన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రజకులకి పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా మన చైర్మన్ గారు మన నవంబర్ నెలలో బోర్డు మీటింగ్ పెట్టి రజకులు 50 సంవత్సరాలకి రజకులకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని, అదేవిధంగా రజకులు ఉత్తిదారులు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడి ఒక ఇస్త్రీ చేయడం కానీ బట్టలు ఉతకడం కానీ అటువంటివి చేస్తుంటే అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేదోడు పథకంతో 10,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఎవరైతే ఉత్తి చేసుకుంటున్నారో ప్రతి కుటుంబానికి కూడా ఆ 10,000 రూపాయలు అందాలనే ఉద్దేశంతో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని తీర్మానం చేసి దాన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళడానికి మా చైర్మన్ గారు చాలా కృషి చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. స్థానికంగా దొంతమూరు గ్రామంలో రజకులకు శ్మశాన వాటికి సమస్య ఉంది. ఆ సమస్య గతంలో గ్రామంలో ఉన్నటువంటి నాయకులు దృష్టి తీసుకెళ్లారు. ఆ నాయకులందరూ కూడా దీన్ని సర్వే పెట్టి దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వెంకన్న గారు అనే వాళ్ళ అమ్మగారు కాలం చేస్తే నిజంగా వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉందా అనిపించింది నాకైతే. అదే విషయాన్ని ఇప్పుడు మా చైర్మన్ గారు దృష్టిలో పెడితే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడారు, ఈ యొక్క సమస్యని స్థానికున్నటువంటి విఆర్ఓ గారితో మాట్లాడి ఈ ఈస్ట్ నాయకుడు స్థానిక నాయకుడు దుర్గారావు గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఏ సమస్య వచ్చినా నువ్వు వస్తేనే మంచిది, అతను బలవంతుడు రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమాని అయినా ఒక కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతలన్నీ గుర్తు చేసి నన్ను ఈ ప్రాంతంలో తిప్పుతున్నాను. నేను సన్మానం కంటే సమస్య కావాలని కోరుకునేవాడిని. సమస్య రజకుల సమస్య, నేను పుట్టిన కులం ఈ దీనస్థితి నుంచి ఈ కులం ఎంత దుర్భరమైన కులము అంటే అంత దుర్భరమైనటువంటి సేవ చేసే కులం రజక కులం. ఆ కులంలో పుట్టిన వాడిగా నాకు 70 ఏళ్ళు పైబడి వయసు ఉన్నవాడిగా ఉన్నటువంటి అనుభవం అనండి, నాకున్నటువంటి ఈ కులం మీద ఉండే ప్రేమానురాగాలనండి,
స్థానికంగానే అనేక సమస్యలు ఈ పొద్దు చూస్తే చెరువులు కుంటలు ఇవన్నీ కూడా రజకులకు గతంలో కేటాయించారు రాజశేఖర్ది కంటే ముందున్న మహానుభావులు ఎందరో ఇచ్చారు అవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో అన్యాక్రాంతమైనాయి దోపిడీకి గురైనాయి సంఘంలో నిజాయితీగా పనిచేసే కులము రజక కులం ఐకమత్యం అనండి సంఖ్యాబలం అనండి వాళ్ళ బలహీనత అనండి వాళ్ళ ఆస్తులన్నీ ఈరోజు అన్యాక్రాంతమై దోపిడీకి గురైనటువంటి జాతి కోసం పని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఉన్నాయి నాకు నేను వద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పో ఈ చైర్మన్గా పోయి నీ జాతికి ఎలుగెత్తి చాటు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళు గ్రామీణ ప్రాంతంలో నీ జాతి ఏ విధంగా ఉందో వాళ్ళను చైతన్యం చేయి కులాన్ని కాపాడు నీకు ఇచ్చిన అవకాశం ఇస్తున్నానంటే నేను వచ్చేటప్పుడు నేను చాలా బాధపడినా కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే కేవలం రాయలసీమ సమస్యలు వేరు సర్కార్ సమస్యలు వేరు ఉత్తరాంధ్ర సమస్యలు వేరు ఇవన్నీ వేరువేరుగా చూస్తే రజకులకు వచ్చినాడనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని స్థానికంగా ఎమ్మెల్యేలను ప్రతి ఎమ్మెల్యేని నేను కలుపుకుంటా ఎందుకంటే స్థానిక సమస్యల్లో నేను దూరడమే కాదు రజకుల సమస్య పొరపాటున మా వాడు తెలుగుదేశంకు ఓటు వేస్తాడనో ఇంకోటేనో ఇబ్బంది పాలు చేస్తే నేను ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని అయ్యా రజకుడు అనేవాడు బలహీనుడు వాడు ఏదో పెద్ద ఓటు వేసి ఈ నీ పార్టీ పెద్ద దెబ్బతీసినాడు ఓటు ఒకవేళ ఎన్టీ రామారావు మీద అభిమానం తీసినాడేమో కానీ వాడు ప్రేమతో నువ్వు స్వీకరించన్నా వాడిని ఆస్వాదించు ఆశీర్వదించు ఆ సమస్య పరిష్కరించు నీ వాడైతాడని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఏ పార్టీ వాడైనా కులం లేదు మతం లేదు అందరికీ న్యాయం జరగాలి అర్హులకంతా న్యాయం జరగాలని ఏకైక నినాదం కలిగిన ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే ఆయన పరిపాలనలో నా జాతికి అన్యాయం జరగకుండా వాడు ఏ పార్టీ వాడైనా నేను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయి కన్విన్స్ చేసి మేలు చేయాలి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే అనుకుంటే సర్వే ఏమిటిది ఒక చెరువు అన్యాక్రాంతమైన సర్వే చేసి హద్దులు ఏర్పరిచి ఆ చెరువు ఆయనకు ఇస్తే ఆ కులం బాగుపడుతుంది వాడు చేపలు వేసుకుంటాడా గుడ్డలు తీస్తాడా ఆయనకిచ్చిన హక్కును ప్రభుత్వం ఏ హక్కు ఇచ్చిందో ఆ హక్కు ప్రకారం ఆయన లబ్ధి పొందుతాడు కనుక ఇటువంటి పనులన్నీ కూడా నేను చేయాలని నాకు దుర్గారావు లాంటి మిత్రులు రాష్ట్రమంతా ఉండారు ఆడాడ ఒక్కొక్కడు చాలు జిల్లాకు ఒక్కడు ఉంటే చాలు మిగతా ఎన్నిక చక్రం తిప్పచ్చు కాబట్టి నా ఇది ఏమంటే స్థానిక శాసనసభ్యులను కలుపుకొని సమస్యలు పరిష్కారం చేయగలిగితే నా జాతికి ఉద్ధరించిన వాడు అవుతానన్న ఉద్దేశంతో నడుస్తున్నాను అందులో భాగంగానే పత్రికా లోకాన్ని